नागर कर्नूल जिल्ला व्याप्तंगा दशाब्दी उत्सवालु घनंगा जरुगुतुन्नायि। कोत्त जिल्ला एर्पाटु तर्वात सुपरिपालनलो भागंगा नूतन कलेक्टरेट एसपी कार्यालयंतो पाटु मेडिकल कलाशाल टैंक बंड लांटि अनेक निर्माणालु जरिगायि। परिपालन सौलभ्यं कोसं जिल्लालो 3 रेवेन्यू डिविजनलु 4 मुनिसिपालिटीलु 4 कोत्त मंडलालु एर्पाटु चेशारु। पर्याटक रंगंलोनु जिल्ला एंतो अभिवृद्धि चेंदिंदि। प्रजलु अधिकारुल समन्वयंतो जिल्लालो परिपालन प्रजलकु मरिंत चेरुवैंदि। मरिंत समाचारान्नि मा प्रतिनिधि शेखर आचार्य नागर कर्नूल नुंचि अंदिस्तारु। స్వరాష్ట్రంలో సుపరిపాలన ఎంతో అద్భుతంగా నడుస్తూ ఉంది। 9 ఏళ్ల పరిపాలన అనంతరం 10 ఏటికి పరిపాలనకు వచ్చేసరికి రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు। ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు ప్రతి నిత్యం 21 రోజుల పాటు జరపాలని పూర్తి స్థాయిలో ఇప్పటికే 10 రోజుల పాటు అధికారులు నిర్వహించబోతున్నారు। తర్వాత వాటికి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు। ఈ నేపథ్యంలో ఈ 9 సంవత్సరాల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, ప్రజలకు పరిపాలన ఎట్లా చేరువైందనే అంశంలో భాగంగా 10 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 33 జిల్లాలు ఏర్పాటు చేయడంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పడింది। నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పాటుతో పాటు ఇక్కడ సమీకృత కార్యాలయం ఎస్పీ కార్యాలయం నాగర్ కర్నూల్ సమీపంలో ఉండేటువంటి కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో నిర్మించారు। సమీకృత కార్యాలయము 12 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు। ఈ సమీకృత కార్యాలయంతో పాటు సమీపంలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి। ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడ 33 జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా కూడా దాంట్లో చేరడంతో ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి। మరింత చేరువ చేయడానికి జిల్లాలో 4 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు, 3 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు। వీటితో పాటుగా కొత్తగా 4 మండలాలను ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో 20 మండలాలు ఏర్పాటయ్యాయి। వీటితో ప్రజలకు మరింత పరిపాలన చేరువైంది। ఇంతే కాకుండా ధరణి వచ్చిన తర్వాత, ధరణి తీసుకొచ్చిన తర్వాత 4 నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇప్పుడు ప్రస్తుతము భూముల రిజిస్ట్రేషన్లు ప్రతి మండలానికి కూడా ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ప్రజలకు భూ రిజిస్ట్రేషన్లు ఎంతో అందుబాటులోకి వచ్చి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు కావడంతో ప్రజలు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి। అదేవిధంగా పర్యాటక రంగం చూసినట్టయితే మనం జిల్లాలో ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో ఉండేటువంటి ఉమామహేశ్వరం, తర్వాత ఈగలపెంట, మల్లెల తీర్థం, తర్వాత అభయారణ్యంలో ఉండేటువంటి అమ్రాబాద్ టైగర్ పుల్లకు, తర్వాత సఫారీ టూరు, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎన్నో కోట్లు వెచ్చించింది। వీటితో పాటుగా ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా నల్లమల చెంచుపెంటలో ఉండే వారికి కూడా తాగునీటి సౌకర్యం, స్వచ్ఛమైన నీటి సౌకర్యం కల్పించేందుకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తూ ఉంది। ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇవ్వడంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో ట్యాంకులు నిర్మించినటువంటి పరిస్థితి। ముఖ్యంగా ప్రతి క్లస్టర్కు కూడా రైతు వేదికలు నిర్మించారు। ఈ రైతు వేదికలతో పాటుగా తర్వాత ఇక్కడ వైకుంఠ ధామాలు కూడా ప్రతి గ్రామంలో నిర్మించినటువంటి పరిస్థితి। ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే పరిపాలన సౌలభ్యం కోసం అన్ని వసతుల సముదాయాలతో పాటు ఇక్కడ వెజ్ మార్కెట్లు, నాన్ వెజ్ మార్కెట్లు కూడా నిర్మిస్తున్నట్టు పరిస్థితి। ముఖ్యంగా రైతులకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో ఇప్పటికే కేఎల్ఐ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇక్కడ సాగునీరు రైతులకు అందిస్తూ ఉంది। దాంతోపాటుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముఖ్యంగా ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో ఒట్టెం రిజర్వాయరు ఇప్పటికే దాదాపుగా 90% పనులు కూడా పూర్తయ్యాయి। వీటితో పాటు కొత్తగా మార్కండేయ, చిన్నకేశవ, ఉమామహేశ్వర, ఆంజనేయ స్వామి లిఫ్టులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు, త్వరలో నిర్మాణం కాబోతూ ఉన్నాయి। వీటితో పాటుగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యశాలలు కూడా, ప్రభుత్వ భవనాలను కూడా నిర్మించారు। అచ్చంపేటలో ఈ మధ్య కాలంలోనే మంత్రి హరీష్ రావు చేత ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని కూడా ప్రారంభించారు। ఈ తరహాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతమైనటువంటి ఎక్కువగా నల్లమల ప్రాంతంలో గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాల్లో వారికి కూడా అనేక సౌకర్యాలను కల్పిస్తూ వారిని ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు వారికి ఉపాధిని కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూల్ జిల్లాలో కనిపిస్తూ ఉంది। ఈ నేపథ్యంలో సుపరిపాలనలో నాగర్ కర్నూల్ జిల్లా ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు। దీనికి అంతటి కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు। ప్రజలంతా కూడా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలనలో నాగర్ కర్నూల్ జిల్లా ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు। వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా।